అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము నోస్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ ఎలా గీయాలో చూపిస్తున్నాను. నోస్ అవుట్లైన్ గీసేటప్పుడు మనము ఎప్పుడైనా షాడోస్ పట్టి చూసుకుని గీసుకోవాలి. అవుట్లైన్ లాగా మనము థిక్గా గీయొద్దు, జస్ట్ లైట్గా గీసుకోండి. తర్వాత షేడింగ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు నేను పక్కన పిక్చర్ ఇస్తున్నాను కదా, అక్కడ ఇటువైపు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షాడో కనపడుతుంది కదా కొంచెం థిక్గా, దాన్ని బట్టి జస్ట్ అవుట్లైన్ గీస్తున్నాను. నోస్కి షేడింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా మనకి అవుట్లైన్ ఏమి ఉండదు, కింద ఉంటుంది. కానీ సైడ్స్ మన నోస్ ఎత్తుగా ఉండడం వలన షాడో బ్లాక్ చేయడం వల్ల మనకి ఆ షేప్ అది వస్తుంది. దాన్ని బట్టి మనం అవుట్లైన్ తీసుకోవాలి. మనకి నేను పైన రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను కదా, కరెక్ట్గా మధ్యలో మనకి వైట్గా కనిపిస్తుంది, అటు ఇటు కొంచెం డార్క్గా ఉంది మిడ్ టోను. అందుకని నేను కరెక్ట్గా మిడిల్లో ఉంచి పైన నేను మీకు అవుట్లైన్ షేప్ అది ఇస్తున్నాను కదా. షేడింగ్ చేసుకునేటప్పుడు మనం నేను ముందుగా చెప్పాను కదా, అక్కడ మనకి సైడ్ ఉంది కదా కొంచెం, అక్కడ చేస్తున్నాను. హెచ్ అయినా యూస్ చేయొచ్చు, బీ కూడా యూస్ చేయొచ్చు. లైట్గా వేసుకోండి, స్లాంటింగ్ ఎప్పుడైనా డైరెక్ట్గా టిప్ పాయింట్ పెట్టద్దు, కొంచెం క్రాస్గానే పెన్సిల్ని స్లాంటింగ్గా పట్టుకొని షేడింగ్ చేసుకోవాలి. అక్కడ కొద్దిగా మళ్ళీ అక్కడ కూడా ముక్కు ఇటు పక్కన కూడా కిందగా మనకి లైటింగ్ ఉంది, పైన కొంచెం డార్క్ ఉంది. నేను అవుట్లైన్ కోసం జస్ట్ ఊరికే పెన్సిల్ మెజర్మెంట్తో చెక్ చేస్తున్నాను అంత కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మీరు గ్రిడ్ వేసుకుంటే జస్ట్ నార్మల్గా వేసేసుకోవచ్చు. కొంచెం లోపల సైడ్గా చేస్తున్నాను. తర్వాత గీత గీసాను కదా పక్కన, అలాగా ఇటు బయట సైడ్కి చేసుకోవాలి. అవుట్ సైడ్ పార్ట్ కొంచెం స్లాంటింగ్గా పెట్టుకుని చేస్తున్నాను. ఇది కొంచెం సన్నగా ఉంది మనకి బ్రష్. బ్రష్తో అయినా చేయండి, లేకపోతే జాన్సన్ బట్టతో అయినా చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దొద్దు, కానీ బ్లెండ్ చేసేటప్పుడు జస్ట్ పై పైన అంటే సరిపోతుంది. ఇక్కడ కింద మటుకు మనకి బాగా డార్క్గా ఉంది కదా, అటు ఇటు హోల్స్లో అక్కడ మనం థిక్ కలర్ పెన్సిలే యూజ్ చేయాలి. ముందు ఆ రెండు హోల్స్ మధ్యలో మనకి ఉంది కదా, అక్కడ వేసుకుందాము. తర్వాత ఇటు హోల్స్లో వేసుకుందాము. కింద అంతా మనము నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా ముక్కు దగ్గర హైలైట్ లాగా కనబడుతుంది కదా, రెండు డాట్స్ లాగా కరెక్ట్గా రెండు హోల్స్కి కొంచెం పైగా. అందుకని ఎరేజర్తో జస్ట్ అవి కూడా హైలైట్ లాగా పెట్టుకుందాము.
థిక్గా ఉంది కదా, బీ పెన్సిల్ యూజ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. స్టంప్ పెట్టి, స్టంప్స్ ఎవరి దగ్గర లేకపోయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను వీడియో కూడా ఇచ్చాను, చెప్పాను కదా థిక్ కలర్ పెన్సిలే యూజ్ చేద్దాము. హోల్స్లోని 5B యూజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ పెన్సిల్ 5B, ఎల్లో కలర్ పెన్సిల్ 4B. నెక్స్ట్ డ్రాయింగ్లో లిప్స్ ఎలా గీసుకోవాలి, మౌత్ అంతా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనము నోస్ గీసుకునేటప్పుడు జస్ట్ చుట్టుపక్కల కూడా మనము కరెక్ట్గా గీసుకుంటేనే మనకు అది నోస్ షేప్ అది కనిపిస్తుంది. ఈవెన్ ఇటు సైడ్ కూడా మనకి ఇందాక డార్క్గా ఉంది కదా, జస్ట్ ఆ పాయింట్స్ డార్క్నెస్ కూడా గీసుకుందాము. స్లోగా అబ్జర్వ్ చేస్తా నేర్చుకోండి, ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకుంటున్నా కానీ వాళ్ళకైనా షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.